मत कर्म कृन् मत परमो मत भक्त संग वर्जितः निर्वैर सर्वभूतेषु यः स मां येति पांडवा 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 नेने परमगतियनी नम्मी समस्त कर्मलनु भक्ति श्रद्धलतो नाके अर्पिंची संगरहितुडई समस्त प्राणुल यंदु समदृष्टिकल भक्तुडे नन्नु पोंदुनु। इदी मामूलु प्रयत्न कादु, इदी ओक गोप्प प्रयोगं। భగవద్గీతని సంపూర్ణ స్వరూపం ఇచ్చి అది ఏ సందర్భంలో భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించాడు అందులో ఆవేదన ఉన్నదా, ఆక్రోషం ఉన్నదా, ధైర్యం ఉన్నదా అన్నది చాలా కీలకమైన అంశం। ఆ అంశాన్ని దీనిలో తూచా తప్పకుండా గంగాధర్ తమ గురువుల ప్రమేయంతో ఆలాపన చేసి ఒక అపురూపమైన భగవద్గీతని మన కళ్ళ ముందు ఆవిష్కరించగలిగాడు। ఈ రోజున మనం విన్న విశ్వరూపం ఒక దర్శకుడిగా కళ్ళు మూసుకుని ఒక్కసారి అది దృశ్య రూపంలో ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఒక్క తెలుగువారే కాదు యావత్ ప్రపంచం తల వంచి ఆ విశ్వరూపానికి దాసోహం అనక తప్పదు। అంత గొప్ప ప్రక్రియ అది గాత్రంలో కాని తాత్పర్యంలో కాని సంగీతంలో కాని వాడిన ఆర్కెస్ట్రాలో కాని దాన్ని మిక్స్ చేసిన విధానంలో కాని ఇంకొన్ని తరాల వరకు ఈ స్థాయికి సంగీతం వినిపించదు అనేటంత స్థాయికి దాని రికార్డ్ చేయడం జరిగింది। ఒక సాంకేతిక నిపుణుడిగా అది చాలా మహాద్భుతమైన ప్రక్రియ ప్రయోగం। ఇంత చక్కని టాలెంట్ ఉండి దాన్ని వ్యాపారాత్మకంగా సినిమాల్లో ఉపయోగించుకోగలిగిన శక్తి ఉండి కచేరీలు చేసి డబ్బు సంపాదించుకోగలిగిన సామర్థ్యం ఉండి 6 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ ని ఒక జీవితాంశంగా గంగాధర్ ఏం సాధించేవయ్య అంటే ఒక అద్భుతమైన భగవద్గీతని ప్రపంచానికి బగలిగాను అని చెప్పుకోవచ్చు। అతన్ని మనసారా అభినందిస్తూ ఆ బిడ్డకి సంగీత ఉపాధన చేసిన తల్లిదండ్రులను మనసారా అభినందిస్తూ 6 సంవత్సరాలు ఈ ప్రాజెక్టుకి సహకరించిన ఆయన సతీమణిని అభినందిస్తూ మరొక్కసారి ఆ గురుదేవుల్ని అందర్నీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్। శాంతి శాంతి।